కర్నూల్ రోడ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50,000 రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులు 100 మందికి ఊరచెరువు కట్ట మీద నివసించే నిరుపేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు చేరెడ్డి లక్ష్మణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వివిధ షాపుల్లో పనిచేసే సిబ్బందికి గుమస్తాలకు కూడా సహకారం అందించాలన్నారు. ప్రజల ప్రభుత్వ నిబంధనలు పాటించి భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మారెళ్ల సుబ్బారావు, వెంకటేశ్వరరావు, బత్తుల ముసలారెడ్డి, కొల్ల మధు, అబ్బూరి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంది. సుమారుగా 1.5 నెలల నుంచి ఎవరికీ కూడా పని లేకుండా లాక్డౌన్ విధించి కరోనాని అరికట్టడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మరి ఎంత కృషి చేసినా కానీ ఈ కరోనా వ్యాప్తి మాత్రం జరుగుతూనే ఉంది. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వాలకి సహకరించి లాక్డౌన్ని సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు వారికి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత తోచినా ప్రతిరోజు కూలి చేసుకొని బతికే వాళ్ళకి మరి ప్రభుత్వాలు సహాయం చేసినా దాతలు సహాయం చేసినా అది తక్కువనే భావించాలి. మా వంతుగా మా కర్నూలు రోడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ 125 మంది కుటుంబాలకి ఒక 5 కేజీలు బియ్యం, కూరగాయలు, ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా మేము మా వంతుగా మేము ఈ సహాయాన్ని మేము అందజేస్తున్నాం. ఇవాళ కర్నూలు రోడ్లోని ఊరచెరువు కట్టు మీద ఉన్న పేదలు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక 125 మందికి 50,000 విలువ చేసే బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ జరుగుతుంది. పని కోల్పోయి ఇబ్బంది పడుతున్న సాధారణ పేద ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం కన్నులోడు వ్యాపారుల సంఘం ఈ సహాయం చేయటం అభినందనీయం. ఇంకా దాతలందరూ ముందుకొచ్చి ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని ఆదుకోవడానికి ఇతోధికంగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.